Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Peaks low Pawan frustration, reason ide. Janasena adhineta Pawan Kalyan baga suffocation feel avutunnattle undi. వచ్చే ఎన్నికలలో గెలుపు విషయంలో పవన్ ఆలోచనలకు మిత్రపక్షమైన బీజేపీ నేతల ఆలోచనలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దాంతో ఏం చేయాలో అర్థం కాక పవన్ బాగా ఇబ్బంది పడుతున్నట్లుంది. ఎందుకంటే ఉన్న పళంగా మిత్రపక్షాన్ని కాదని తన ఇష్టం వచ్చిన నిర్ణయం తాను తీసుకునే స్థితిలో పవన్ లేరు. అలాగని బీజేపీని ఒప్పించేంత సీన్ కూడా తనకు లేదు. అందుకనే బాగా సఫకేష్ ఫీల్ అవుతున్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏంటంటే వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే కసి పవన్లో రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే తన కసి తీరే మార్గం మాత్రం కనబడడం లేదు. కేవలం బీజేపీతో మాత్రమే పోటీ చేయడం వల్ల జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం 25 సీట్లు కూడా గెలిచేది లేదని పవన్కు బాగా తెలుసు. అందుకనే చంద్రబాబు నాయుడును కూడా కలుపుకొని వెళ్లాలని పవన్ బలంగా కోరుకుంటున్నాడు. అయితే అందుకు బీజేపీ నేతలు అంగీకరించడం లేదు. తాజాగా సునీల్ దియోధర్ మాట్లాడుతూ కుటుంబ అవినీతి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని చెప్పారు. ఇదే విషయాన్ని బీజేపీ చీఫ్ సోమ్ వీర్రాజు కూడా పదే పదే గట్టిగానే చెబుతున్నారు. చంద్రబాబును బీజేపీ నేతలు అవినీతి పార్టీ అని చెప్పి దూరం పెట్టే కొద్దీ పవన్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. పొత్తులు డిసైడ్ చేసేది నరేంద్ర మోదీ, అమిత్ షా మాత్రమే అని అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరిని తనకు అనుకూలంగా మార్చుకునేంత సీన్ పవన్కు లేదు. ఎందుకంటే అమిత్ షా అపాయింట్మెంట్ సంపాదించడమే పవన్ వల్ల కావడం లేదు. అమిత్ షా అపాయింట్మెంట్ సంపాదించలేని పవన్ ఇక పొత్తుల విషయం ఏం మాట్లాడగలడు? పైగా ప్రాంతీయ పార్టీలతో పొత్తు అంటేనే నరేంద్ర మోదీ మండిపోతున్నారు. మోదీ లైన్ ప్రకారమే మిగిలిన నేతలు నడుచుకోవాలి కాబట్టే బీజేపీకి చంద్రబాబు దగ్గర కాలేకపోతున్నారు. చంద్రబాబుకి కమల్నాథులతో దూరం పెరిగే కొద్దీ జనసేనకు నష్టం పెరిగిపోతోంది. మరి చివరకు ఏం జరుగుతుందో తెలియక పవన్లో గందరగోళం పెరిగిపోతోంది.